అందరికీ నమస్కారం. రానున్న 5 రోజుల్లో తులారాశి వారు ఈ తప్పు చేస్తే ప్రాణాలు పోతాయి. ఈ భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియోని ఒంటరిగా చూడండి. మరి తులారాశి వారు రానున్న 5 రోజుల్లో ఎలాంటి తప్పు చేయకూడదు, మరి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్లు ప్రాణాలు పోయేటటువంటి స్థితుల్ని ఎదుర్కొంటారు, మరి ఈ వీడియోలో వారి గురించి ఏం చెప్పబడింది అనేది పూర్తిగా వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియోని లైక్ చేయటం, ఇతరులతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ గాను ఎంకరేజింగ్ గాను ఉండి ఇలాంటి విషయాలను ఇంకా మీకు మేము అందించగలుగుతాం. జ్యోతిష్యం, రాశి ఫలాలు విశ్వసించేవారు మనలో చాలా మందే ఉంటారు. దిన, వార, నెల ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలని స్టార్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది. వాటికి అనుగుణంగానే ఏదైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ పొరపాటున మరో 5 రోజుల్లో తులారాశి వారు ఈ తప్పు చేస్తే మాత్రం మీ ప్రాణాలకు హాని కలిగే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. జ్యోతిష్య పండితులు ఈ విషయాన్ని నొక్కి వక్కాణించి చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం. మీకు భారీ ప్రమాదం అనేది పొంచి ఉంది. ఒక తప్పు చేయటం వల్ల మీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కాబట్టి మీ యొక్క గ్రహస్థితి ప్రకారం కొన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కోబోతున్నారు ఈ తులారాశి వారు. ప్రస్తుతం తులారాశి జాతకులో గ్రహస్థితి అంత మంచిగా లేదని చెప్పుకోవాలి. మధ్యస్థం నుండి చెడు ఫలితాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చికాకులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా మంచిదని చెప్పబడుతోంది. ఈ రాశి యొక్క స్థానంలో కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వల్ల గొడవలకు దూరంగా ఉండడం బెటర్ అని చెప్పబడుతోంది. అలాగే ఫ్యామిలీ విషయాలలో కూడా చికాకులు ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పనులలో ఆటంకాలు, చికాకులు కలుగుతాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అని చెప్పబడుతోంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. వీలైనంత వరకు ఖర్చులకు కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా అనవసరపు ఖర్చులు చేయకుండా ఉండండి. ఇకపోతే తులారాశికి చెందిన వారు ఎలా ఉంటారంటే ఎత్తుకు పైఎత్తు వేయటంలో నేర్పరులుగా వీరు పేరుగాంచుతారు. మీరు ఈ సొసైటీలో మేధావులుగా గుర్తింపు కూడా పొందుతారు. వీరు ఎప్పుడూ కూడా వారి యొక్క జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో సక్సెస్ అవుతారు కూడా. తులారాశిలో జన్మించిన వ్యక్తులు తమ జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. వారి లైఫ్లో ఎదురైన అపజయాలకు అసలేమాత్రం కృంగిపోకుండా అత్యంత తెలివితేటలు ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి చివరకు విజయాన్ని వారి సొంతం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. తులారాశిలో పుట్టిన వ్యక్తులు తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోరు. వారి మనసులో ఏముంది అనే విషయాన్ని తెలుసుకోవటం ఇతరుల తరం అయ్యేటటువంటి పని కాదు. అలాగే ఇతరుల కుయుక్తులకి వీరు అస్సలు లొంగరనే చెప్పాలి. ఎప్పుడూ ఎత్తుకు పైఎత్తు వేస్తూ ఎదుటివాడు మన గురించి ఏం ఆలోచిస్తున్నాడు అనేది కూడా వీళ్ల మనసులోనే అంచనా వేయగలిగేటటువంటి పరిస్థితి ఈ తులారాశి వారికి ఉంటుంది. అంతేకాకుండా విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు. ఈ రాశి వారు డబ్బు బాగా పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. తులారాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో కింగులా రాణిస్తారు. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలరు. ఈ రాశి వ్యక్తులు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు బాగా లాభిస్తుంది. పూర్వీకుల నాటి ఆస్తులను నిలబెట్టడానికి బాగా కృషి చేస్తారు. తులారాశికి చెందిన వారు విద్యా విషయాలపై ఎక్కువ ఇష్టాన్ని కలిగి ఉంటారు. వీరు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. తులారాశి వారు యంగేజ్ లో ఉన్నప్పుడు మీకు అదృష్టం బాగా కలిసొస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలబడతారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమపడతారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చూపించరు. ఫలితంగా చిన్న చిన్న అనారోగ్యాలు వంటివి కూడా మీకు పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెడతాయి. దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వెంటాడుతాయి. కాబట్టి మీరెప్పుడూ కూడా హెల్త్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నించండి. మంచి ఆహార అలవాట్లను మీరు అలవర్చుకోవటం చాలా మంచిదని చెప్పబడుతోంది. తులారాశి వారు ఎప్పుడు కూడా సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం ఉంటుందని చెప్పబడుతోంది. జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి. వైరివర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మరీ మూకమ్మడిగా మీకు వ్యతిరేకమవుతారు. మీ శత్రువులంతా కలిసి ఒక్కటి కానంత వరకు కూడా మీకు ఇబ్బంది అనేది ఉండదు. తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహాలు చేసుకుంటారు. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగడం అనేది ఈ తులారాశి వారి స్పెషాలిటీ అని చెప్పచ్చు. సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని వారే పరిష్కరించుకుంటారు. పెద్దల దాకా తీసుకెళ్లి తగాదాలకు ఎక్కువగా వీరు మొగ్గు చూపరు. ఇకపోతే తులారాశి వారికి ఎక్కువగా ప్రయాణాలు ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి. ప్రస్తుత రోజుల్లో తులారాశి జాతకులు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా మీకు జరగబోయేది మాత్రం ఇదే. భారీ ప్రమాదం మీకు అతి సమీపంలోనే ఉంది. మీ గ్రహస్థితిలో మార్పు వల్ల ప్రమాదం అనేది జరగబోతోందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదం ఏ రూపం నుంచి అయినా రావచ్చు. అది కూడా మీరు చేసే తప్పు వల్ల మాత్రమే జరుగుతుంది. ఎక్కువగా అనారోగ్య రూపంలో మీ ఆరోగ్యం దెబ్బతిని చావంచర దాకా వెళ్తారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, గ్రహాల చెడు స్థితిలో ఉంటే ఏదో ఒక రూపంలో సంకేతమిస్తాయి. వాటిని అర్థం చేసుకుని సకాలంలో పరిష్కరించుకుంటే ఈ సమస్యల నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఆ సమయంలో మీరు సరైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే తులారాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయంటే, కళ్ల సమస్యలు, గుండె జబ్బులు, చర్మ సమస్యలు, జీర్ణ వ్యవస్థ వ్యాధులు, నిద్రలేమి, ఆందోళనతో బాధపడుతూ ఉంటారు. ఇలా ఎప్పటి నుంచో తులారాశి వారు హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్ గా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. ఆరోగ్యంపై కేర్ తీసుకోవాలి. హెల్త్ కు సంబంధించి ప్రతిదీ కూడా టైంకి చేయాలి. అలాగే మీకు కుదిరితే మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఓసారి జ్యోతిష్య మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఓసారి జ్యోతిష్య పండితులకి చూపించుకోండి. అనారోగ్య సూచనలు మీకు అధికంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా మీరు చేసే తప్పు వల్ల జరుగుతుంది. కాబట్టి అనారోగ్యంపై మీరు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి డబ్బు ఖర్చు చేయటంలో వెనకడుగు వేయకండి. మీకు ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం క్షీణించవచ్చు. దీనివల్ల తులారాశి వారు మరణ అంచుల దాకా వెళ్తారు. మీరు చేసే పొరపాట్లు, నిర్లక్ష్యం వల్ల మీకు ఈ పరిస్థితి అనేది వస్తుంది. అలా కాకుండా ఈ ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవాలనుకుంటే ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలని పాటించి మీ ప్రాణాలు కాపాడుకోండి. తులారాశి వ్యక్తులు వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడటానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించటానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి జ్యోతిష్య పరిహారాలు పాటిస్తే మీకంతా మంచే జరుగుతుంది. మరి ఇప్పుడు ఆ పరిహారాలేంటో చూద్దాం. తులారాశిలో జన్మించిన చిత్తానక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిది. తులారాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ మరియు పసుపు. పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాలను ధరించటం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రంగులానే వీరి జీవితం 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం. తులారాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు 1, 2 మరియు 4. వీరికి శుక్రవారం, బుధవారం మరియు శనివారం కలిసొచ్చే రోజులు. ఈ రోజుల్లో ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మిగిలిన రోజులలో నూతన పనులు తలపెట్టకపోవడం మంచిది. మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. కాకపోతే తులారాశి వ్యక్తులు మీ మెడలో చదరపు ఆకారపు సిల్వర్ లాకెట్ను ధరించడం వల్ల మీ వైపు నుంచి అనుకూలతను, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. మీరు ఆదివారాలు, అష్టమి రోజుల్లో భైరవాలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామిని పూజించండి. అలాగే సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజు తప్పకుండా నీటిని సమర్పించండి. ఇకపోతే మీకున్న అడ్డంకులు తొలగిపోవడానికి మంగళ, బుధ మరియు చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలు పఠించండి. గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. అలాగే మీ శరీరంపై బంగారం ధరించటం మీకు మంచి అదృష్టాన్ని తెస్తుంది. కాబట్టి అదృష్ట శక్తులను, అనుకూలతను ఆకర్షించడానికి బంగారాభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉండడానికి ప్రయత్నించండి. ఇక కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరో అంశం.
కుంకుమ తెలగాన్ని ధరించడం అదృష్టం మరియు అనుకూలతని మీ వైపుకు ఆకర్షిస్తుంది. మీరు అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. అలాగే మీరు నుండు నూరేళ్లు హాయిగా ఉంటారు. అలాగే మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుంచి మీరు బయటపడతారు. ప్రాణాలతో సేఫ్గా ఉంటారు. తులారాశి వ్యక్తులు ఇలా చేయటం వలన మీ అదృష్ట బలం పెరుగుతుంది. మీకు పొంచి ఉన్న భారీ ప్రమాదం నుంచి కూడా మీరు బయటపడతారు. పొరపాటున మరో 5 రోజుల్లో తులారాశి వారు ఇప్పుడు మనం చెప్పుకున్న తప్పులు చేయకండి. మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. జాగ్రత్తగా ఉండండి. శుభం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.